కుప్పం నియోజకవర్గ బాధ్యులు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు పత్రికావేత్తలకు నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మాట్లాడతామని మేము ఎప్పుడు ఊహించాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా శాంతియుతంగా కల్మషం లేకుండా కక్షలు లేకుండా అన్నదమ్ముల్లాగా అటు జాతులు వేరైనా రకరకాలైనటువంటి మనుషులు ప్రాంతాలు ఉండేటువంటి భాషలు మాట్లాడేటువంటి ఇటువంటి ప్రాంతంలో నాకు రాజకీయంగా తెలిసిన నుంచి ఎప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుందని నేనైతే ఎప్పుడు ఊహించను కూడా లేదు. ఈరోజు ఈ నియోజకవర్గంలో దాదాపు 33 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా ఒక సీనియర్ అనుభవం కలిగినటువంటి నాయకుడుగా ప్రపంచమంతా గుర్తించేటువంటి ఒక నాయకుడు ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ శాసనసభ్యుడుగా ఆయన పర్యటించేటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటన యావత్ దేశం కూడా దీన్ని గమనిస్తూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను యువ పార్టీను లేదంటే జరిగినటువంటి సంఘటనలను నేనేదో మసిపూచి మారేడుకాయ చేసేటువంటి పరిస్థితి నేను చేయట్లే. నా ప్రశ్నలు 2-3కి నాలాంటి సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళ మనసులో ఉండేటువంటి మాటలు నేను 2-3 ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నమే చేస్తున్నాను. నిన్న ఇప్పుడే మునరత్నం గారు 2-3 విషయాలు మీకు ఏం జరిగిందనే దానిపై మీకు చెప్పారు. మాకు అర్థం కాని ఎందుకు అంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ఈ నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు ఈ నియోజకవర్గంలో ఆయన అభిమానులు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు జనరల్గా ఆయన కార్యక్రమానికి వస్తారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఆ సందర్భంలో రావాల్సినటువంటి అవసరం ఏముందనేది నా మొదటి ప్రశ్న. ఎవరైనా ఆయన మొదట పుట్టినటువంటి ప్రజావేదిక దానికి ఉదాహరణ. రెండవది అన్ని అన్న క్యాంటీన్లు ఆరోగ్య మూసేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అన్న క్యాంటీన్లు మళ్ళీ మొదలుపెట్టారు. వీళ్ళకి ఎవరి పైన కోపం అని అడుగుతాము? అన్నం పెట్టి అన్న క్యాంటీన్ మీద కోపమా, లేకపోతే తెలుగుదేశం పార్టీ పైన కోపమా? అన్నం తినేవాళ్ళ పైన కోపం. నేను ఇంక ముందే ఒకసారి చెప్పిన ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు, అయ్యా వెదవలకు పదవులు ఇవ్వండి అయ్యా, వెదవలకు పదవులు ఇస్తే ఇట్లా ఉంటుంది. ఇంత దారుణంగా ఈ రోజుకి కూడా 307 కేసులు పెట్టారు. అసలు ఎమ్మెల్సీ శ్రీనివాసుల పైన హత్య ప్రయత్నం చేస్తారంటే ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎన్ని హత్యలు చేసినాడు పాపం శ్రీనివాస్ ఎందుకు ఆయన పైన హత్య ప్రయత్నమా, ఆయన చూసి సత్యమా, అంటే ఏం మీకు రకమైనటువంటి మానసిక ఆనందమా పైశాచిక ఆనందమా అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పైశాచిక ఆనందం ఉంది కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మంత్రులకు నాయకులకు అందరికీ ఆ రకమైనటువంటి పైశాచిక ఆనందంతో సంతోషపడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకొస్తే మీరు ఎక్కడ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారని అడుగుతా ఉన్నా. ఇంత చేసిన ఇప్పుడు కూడా పోలీసులు ఆ కేసుతో సంబంధం లేని వాళ్ళందరినీ మీ పేరుందిరా మీ పేరుందిరా మీ పేరుందిరా అని ఇళ్ళకు బెదిరించి వాళ్ళ ఇళ్ళలో నుంచి ఇరుకోమని చెప్పి దూరంగా పడితే అసలు ఏం సాధించాలనుకుంటున్నారు మీరు? నీ పిల్లిని కూడా తూములో వేసుకొని కొడితే ఒళ్ళంతా గీకేస్తుంది.
దిగజారుడు ప్రభుత్వం ఇంత దిగజారుడు వ్యవస్థలు అసలు ఎందుకు ఉన్నాయి అనేటువంటి పరిస్థితి ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి ఈ యొక్క అన్నా క్యాంటీన్ పైన మీరు చేసినటువంటి దాడి అన్నం పెట్టే చేయిని నరికినట్టే. కనీసం అది అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు. కనీసం దాన్ని తెలుసుకొని మసలుకోండి. ఇది ఏదైతే ఈరోజు మీరు కేసులు పెట్టారో ఈ కేసులకు మేమేం భయపడ్డాంలా, మళ్ళా రోజు రోజుకు దీన్ని పెంచుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తే దీనికి ఇంకా ఎక్కువ పర్యవసానం మీరు అనుభవించాల్సి వస్తుంది. ప్రతిరోజు ఇళ్లలో పోయి బెదిరిస్తూ ఉంటే మొత్తం వచ్చి మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చునేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీ జైలు సరిపోవు, మీ పోలీస్ స్టేషన్లు సరిపోవు. ఇదే రకమైనటువంటి బెదిరింపు ధోరణి చేస్తే ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా పోలీసులు మీ పనులు ఆపండి, ఇప్పటికైనా మీరు అధికార పార్టీ చెప్పినటువంటి మాటలు వాళ్ళ చెప్పులు అడుగులకు మడుగులు వచ్చేది ఆపండి. వాళ్ళు చెప్పినట్లు ఎవరు వింటే వాళ్ళని యాడ్ చేసి మరికొందరంటే వాళ్ళింటికి బెదిరించి వీరింటికి బెదిరించి ఈ బెదిరింపు కార్యక్రమాలను మీరు ఆపకపోతే ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి వస్తుందని జాగ్రత్తగా ఉండమని చెప్పి పోలీసులను కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది ఇప్పటికైనా ఆపమని చెప్పి. తెలుగుదేశం పార్టీని ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టిస్తే ఇటువంటి నెమ్మదిగా ఉండేటువంటి ప్రాంతాల్లో భయపడి ఇంట్లో ఉంటారని వాళ్ళ ఆలోచన తప్పు. ఇటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఒక్కసారి తిరగబడితే కనీసం మీరు రేపు రోడ్లో కూడా నిలబడరు. మీరు ఈరోజు గిచ్చి చూపించినారంతే, ఊరికే గిచ్చి చూపిస్తున్నారు. రేపు వస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మీ కండలు కండలు పిరికి తింటారు. అనే సందర్భంగా కోరుకుంటా ఉన్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితిని దయచేసి తెచ్చుకోవద్దండి. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎస్పీ గారు చిన్న వయసులో ఐపీఎస్ అయి వచ్చారు. ఆయన ఇక్కడ కూర్చొని పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే అన్నా క్యాంటీన్ కొడుతున్నారో పక్కన కూర్చుంటే కనీసం పిల్లవాడిని ఒకసారి ఎస్ఐ ఉద్యోగం వచ్చినోడే తొలితో సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఎంత ఫెరోషియస్గా ఉంటారో ఒక ఐపీఎస్ చదివినటువంటి వ్యక్తి చిన్న వయసులో ఉండే వ్యక్తి ఇంత జరుగుతూ ఉంటే కంట్రోల్ చేయలేవా? కంట్రోల్ చేసే శక్తి లేదా మీకు? అంటే అంత దాన్ని ఏ భాషలో మాట్లాడాలో నాకు అర్థం కావాలి. మీడియాలో భాష మాట్లాడలేము, బయట ఇంటే కూడా బాగుండదు. అంటే అంత దిగజారిపోయి మీరు నడుచుకుంటే మీ పైన ఏ రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వస్తుందో కనీసం ఆలోచించుకోలేరని అడుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశంగా అని అడుగుతూ ఉన్నా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థను మరి రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులను కాపాడేటువంటి బాధ్యత ఈ వ్యవస్థల పైన లేదా ఈ పోలీస్ యంత్రాంగం పైన లేదా అని అడుగుతూ ఉన్నా. ఇంత దారుణంగా మీరు దిగజారి ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక నాయకుడు ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక శాంతియుతంగా ఉండేటువంటి ఈ కుప్పం లాంటి నియోజకవర్గంలోనే మీరు అంతా చేస్తే రాష్ట్రానికి మీరు ఏం మెసేజ్ పంపాలనుకుంటున్నారో అడుగుతా ఉన్నా. మేము ఇక్కడే ఏదో చేసేస్తున్నాం, మీతో చోట ఏం చేసినామో చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి దురుద్దేశంతో చేసేటువంటి పని కాకపోతే ఇంకా దీనివల్ల మీకు ఏమవుతుంది అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఈ నియోజకవర్గం పోలీస్ వ్యవస్థ ఉంది, వారందరూ కూడా ఎన్నైనా చెప్పచ్చు ఏ రకమైన కేసులు పెట్టచ్చు. ఇప్పుడు పెట్టారు 6 కేసులు 84 మంది ఉంటాయి, మళ్ళా దానికి మరి కొంతమంది పేర్కొకుండా తెలుసుకోవాలి పోలీసులు. అంటే వాళ్లకు ఆ వ్యవస్థ ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే
ఒక జెనరల్స్ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాలు దేశవ్యాప్తంగా భద్రతతో కూడినటువంటి వ్యక్తి పర్యటించేటప్పుడు ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ అసలు ఉందా ఈ ప్రభుత్వంలో నిజంగా పని చేయిస్తాముందా పని చేయించేటువంటి అవకాశం ఉందా లేదా ఈ వ్యవస్థల్లో ఆ యొక్క పరిస్థితి ఉందా పూర్తిగా పోయిందా అనేది ప్రజలు ఆలోచించుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఆయన వచ్చినప్పుడు ఈ సంఘటన జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమనేది పోలీసు వాళ్ళు ఆలోచించుంటే అర్థమవుతుంది. సరే అక్కడ ఆ ఇష్యూ జరిగింది, ఆ రోజు అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత ఆయన కార్యక్రమం ఆయన చేసుకొని వెళ్ళిపోయినాడు. సరే మధ్యలో మా నియోజకవర్గంలో సివిల్ కుప్పంలో ఒక గ్రామంలో పోయేటువంటి సందర్భంలో అక్కడ మా పార్టీ నాయకులు వస్తున్నారని చెప్పి మా ప్రాంతంలో ఉండేటువంటి నాయకులందరూ కూడా ఆయన ఫ్లెక్సీలు వేసి ఆయన్ని స్వాగతించే కార్యక్రమం చేశాం. మొదటి జరిగినటువంటి సందర్భంలో ఏదైతే జరిగిందో అక్కడ ఫ్లెక్సీలు కోసారు, మా నియోజకవర్గంలో కూడా ఫ్లెక్సీలు కోసారు. అంటే ఏది వీళ్ళ ఉద్దేశం అని నాకు అర్థం కావట్లేదు. సరే అది జరిగిపోయినటువంటి సంఘటన అయ్యింది, వచ్చినారు పోయినారు, గలాటా అయింది, ఏదైందో మంచో చెడ్డో పోలీసులు విచారించిండాలా, దానికి పోలీసు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉండాలా. ఇంటెలిజెన్స్ ముందు రోజు జరిగింది కదా, మనుషు రోజు ఏ రకంగా దీన్ని కంట్రోల్ చేయాలనేది అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని పోలీసులు అడుగుతుంటారా, కాళ్ళు కొట్టుకుంటారా, బుతికించుకుంటారా, ఏం చేస్తారో దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. మనుషుల వారు పొద్దున వాట్సాప్ వీడియోల్లోనే క్లియర్ కట్గా మెసేజ్లు ఇచ్చి అందరినీ రమ్మని పిలిచి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ కొట్టారు. ఆ వీడియోలు చూస్తూ ఉంటే క్లియర్ కట్గా అర్థమవుతాం. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏ రకంగా ఉందో అదే రకంగా ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా